ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ పథకం వృద్ధులకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తోంది. ఇదిలా ఉంటే వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బుల నుంచి గ్రామ పంచాయతీ నల్లా ఇంటి పన్ను బిల్లులు చెల్లిస్తేనే పెన్షన్ డబ్బులు ఇస్తామంటూ వృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తున్న దుస్థితి జయదేపూర్ మండలంలోని మునిగడప గ్రామ పంచాయతీలో నెలకొంది. ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బుల నుంచి పన్నులు వసూలు చేయడంతో వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పెన్షన్ డబ్బుల్లో నుంచి బిల్లులు వసూలు చేయకూడదని గతంలో అధికారులు తెలిపినా గ్రామ పంచాయతీ తీరు మారకపోవడం దురదృష్టకరం. ఆసరా పెన్షన్ డబ్బుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వృద్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెన్షన్ డబ్బుల నుంచి గ్రామ పంచాయతీ బిల్లులు వసూలు చేయకుండా నేరుగా వృద్ధులకు అందే విధంగా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. $500 కట్ చేస్తాం, మరి మాకు ఎట్లే లాలే ఖర్చులు. పెన్షన్ ఇస్తే వాళ్ళకి వెళ్ళి 2000 $500 పట్టుకుంటుంది. మళ్ళీ మాకు ఏ ఖర్చు లేదు, మాకు కొడుకు నడుపుకోవాలి, మాకు ఏమైనా అవకాశం లేవు, ఏమీ లేవు. నాకు వచ్చేది 2000, అందుకే $500 పట్టుకుని సారా నల్ల బిల్లు పట్టుకున్నారు. అవసరం ఉంటే నాకు 4 బిడ్డలు అయ్యా, నా ఒక కొడుకు, ఎవరికి ఏమి ఉద్యోగం లేదు, ఏం లేదు, ఏంటో పానే ఇల్లు కూడా కూలిపోయినాయి. ఆ ఫోటో చూసుకుంటే ఆ సెక్రెట్ చెప్పినా అందరికి చెప్పినాయా, ఆ ఇల్లు దగ్గరకు కూడా వస్తలేరు. సరే అయ్యా, నా కొడుకు ఏరు, ఎవరు ఏరు, నా బిడ్డలు ఏరు.